భాగవత వ్యాఖ్యాన వాచస్పతి తర్కాచార్య ఇత్యాది అనేక బిరుదాంకితులైన ఆచార్య మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారిసిన సమయంలో ఏమి ఇవ్వగలం, ఏమిస్తే మనం రుణం తీర్చుకోగలం, జన్మాంతరమైన సుకృత విశేషాల వల్ల ఇష్యదేవే పరాభక్తి అనే శృతి ప్రకారంగా ఇంత విశిష్టంగా మనకి ఈ భాగవత కథామృతాన్ని, భాగవత శాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి ఆ మహానుభావులకు ఏమి ఇవ్వగలం అని ప్రశ్నించుకుంటే భాగవతాచార్యవరేణ్య అనే ఒక నామస్మరణమే సప్తబ్రహ్మాత్మకంగా మనని ఆయన స్మరించుకోవడానికి తగ్గట్టుగా మనం ఇచ్చాం. భాగవతాచార్యవరేణ్య అనేదానికి భాగవత శబ్దార్థం పూర్తిగా మనం చెప్పాలి అంటే ఈ జన్మకి సర్పం. చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధికి ఏ ప్రకారంగా దాన్ని సప్తమయం చేసుకోవాలో వారికి అంతర్గతంగా ఆ పరమాత్మ అనుగ్రహంతో వచ్చిన స్థాయిలో మనం చెప్పలేము. కానీ ఆచార్య శబ్దానికి, వరేణ్య శబ్దానికి మనం చెప్పుకుంటే అను ఆయన నేను ఒక్కరినే సర్వజ్ఞుని అనలేదు. ఎంతమంది ఎన్ని ఎన్ని అనుభూతులతో ఎన్నెన్ని గ్రంథాల్లో ఎంత విషయం చెప్పారో అంతా చెబితే అనేక మంది ఆచార్యులు ఉన్నారని వారు నిరహంకారంగా చెప్పుకుంటే అటువంటి అంతమంది ఆచార్యుల యొక్క ఆ వ్యాఖ్యాన గ్రంథాలన్నీ అధ్యయనం చేసి మనకు అందించినందుకు మనకి పరమాత్మ స్వరూపంగా ఆచార్యాణం వరేణ్య అనే దాని చేతను భాగవతాచార్య వరేణ్య అనేది మనకి ఎప్పుడూ కూడా చిరస్థాయిలో మన మనస్సులో ఉండాలి ఆ జన్మాంతం అని ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ దత్తాత్రేయ స్వరూపంలో ఒక చిన్నది ఉంది. అభక్త్యావా సభక్త్యావా యస్మరేన్మాం అనన్యధీహి తదానీం తముపాగత్య దదామి తదభీప్సితం. ఆయన దత్తస్మరణ చేస్తామే సనోవతో అని నామస్మరణకి అనేక రకాలుగా నిర్వచనంగా ఆ దత్తాత్రేయ పరంపరలో అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మనకి జరిగిన అద్భుతం ఏమిటి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దత్తాత్రేయ వేద విద్యా గురుకులం అంటున్నాం కదా, మనం దత్తస్మరణ చేస్తున్నాం కదా, అందుచేత ఏదో మనం స్మరిస్తున్నాం కాబట్టి అభక్త్యావా సభక్త్యావా మనలో మనకే ప్రశ్న చేసుకోవచ్చు. యస్మరేతు మాం అనన్యదీహి, మీ ద్వారానే ఇది మేము ఒక్కసారి ఈ ప్రకారంగా సప్తాహ దీక్షత వినాలి అని సంకల్పం చేశాం కదా. సంకల్పానికి ఆ దత్తాత్రేయ స్వామి ప్రేరణతో ఈ దత్తాత్రేయ స్వామి వారు తదానీ తముపాగత్య ఎవరవుతే ఆయన స్మరణ చేశారో వాళ్ళ దగ్గరికి వచ్చి తదభీప్సితం మనకు కావలసినటువంటి ఈప్సితాన్ని ఆయన అనుగ్రహించారు. చాలా సంతోషం. అది మనం ఆ
ఏ వ్యక్తి యొక్క ఆర్తితోటి ఇక్కడికి వచ్చి ఇంత అత్యద్భుతంగా మనకి భాగవత ప్రవచనం చేశారో వారు కృతజ్ఞతా నివేదనం అనేది ఇది జీవితాంతం ఎంత చెప్పినా కుదరదు. అయినప్పటికీ రెండు వాక్యాలు డాక్టర్ గారు చెబుతారు, శ్రద్ధాభక్తులతో వినవలసిందిగా కోరుతున్నాను. కృష్ణో రక్షతు నో జగత్రయ గురో, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ రసత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్ధితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతు సర్వమే తదఖిలం, హే కృష్ణ రక్షస్వ మాం. పెద్దలందరికీ నమస్కారం. గంగా తీరంలో ఒక సుఖ మహర్షి ఒక పరీక్షిత్తుకి, వారం రోజుల్లో మృత్యు సంప్రాప్తించనున్న ఒక పరీక్షిత్తుకి భాగవతాన్ని ఉపదేశం చేస్తే కలియుగంలో ప్రథమ పాదంలో దత్తాత్రేయమూర్తి అయినటువంటి ఒక సుఖ మహర్షి వారం రోజుల్లో మరణించబోయేటటువంటి సుమారు 200 మంది పరీక్షితులకి ఉపదేశపూర్వకంగా భాగవతాన్ని అందించారు. మేమందరం కూడా వారం రోజుల్లో మరణించే వాళ్ళమా అని మనకి అనుమానం రావచ్చు. ఖచ్చితంగా అంతే. మరణిస్తే ఆదివారమో సోమవారమో మంగళవారమో బుధవారమో లక్ష్మివారమో శుక్రవారమో శనివారమో మాత్రమే మరణించగలం. కాబట్టి మనం కూడా వారం రోజుల్లోనే మరణిస్తాం, ఈ వారంలో ఏదో ఒక రోజులో. అటువంటి మనకి ఉపదేశపూర్వకంగా భాగవతాన్ని వినిపించేటువంటి భాగ్యాన్ని కలగజేశారు, వినేటువంటి భాగ్యాన్ని కలగజేశారు శ్రీ దత్తాత్రేయ శాస్త్రి గారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేశారని చాలామంది వారం రోజుల నుంచి నన్ను అంటున్నారు. ఒక 4 రోడ్ల కూడల్లో ఒక వ్యక్తి నిలబడి గంటల కొద్దీ స్నానం చేస్తున్నాడు అనుకోండి, రకరకాల సబ్బులు పెట్టి. ఎంత బాగా స్నానం చేస్తున్నావయ్యా అని ఎవరు ఆనందపడరు. పాపం ఎన్ని జన్మల కల్మషమో అతను ఉండిపోయిందో, ఎన్నేళ్ల నుంచి స్నానం చేయలేదో, ఇవాళ కదా స్నానం చేస్తున్నాడు అని జారి పడతారు. అలాగా జన్మజన్మల పాపాలు పోయేటువంటి భాగవతాన్ని వినేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి బ్రహ్మశ్రీ మధులపల్లి వారికి ఏమిచ్చినా ఈ జన్మకి రుణం తీరదు అని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఇది జాలిపడవలసిన విషయమే తప్ప సంతోషించవలసిన విషయం కాదు మాపై. ఇప్పుడే చెప్పారు పెద్దలు, కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుబోధక అంటూ. ఈ భాగవత ప్రవచన కర్త ఎవరు? మద్దులపల్లి వారు. ఈ ఉపన్యాసాలని సంకలనం చేస్తూ సంయోజన చేస్తూ మధ్య మధ్యలో నడిపించినటువంటి కర్త ఎవరు? శ్రీ గుళ్ళపల్లి వారు. కర్తారావు ఇద్దరు. కారయితారావు, ఇది చెయ్యాలి అనేటువంటి తపన కళ. విశ్వనాథ్ గారి భాషలో చెప్పాలంటే జీవుని వేదన 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నాటిది. మొట్టమొదటిసారిగా ధర్మంచరలో వారి ఉపన్యాసం విన్నాం భాగవతం మీద. మొత్తం భాగవతం వీరి ద్వారా వింటే ఎంత బాగుంటుంది అనిపించింది. తర్వాత ఇదే ప్రాంగణంలో ఒకసారి దశమస్కంధం మీద వారి ఉపన్యాసం విన్నాం. పట్టువదలు విక్రమార్కులాగా
వారిని అడుగుతూనే ఉన్నాం. ఆరోగ్యరీత్యా వారం రోజులు చెప్పలేనేమోనండి అని భయపడ్డారు వారు. ఒక జీవుణ్ణి పరమాత్మ యొక్క కరుణ కలిగేలాగా ఉద్ధరించేటువంటి ఆచార్యుడిలాగా బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాటి గారు వారితో ఎప్పుడు మాట్లాడినా సరే మా భాగవతం సంగతి ఏం చేశారు అని గుర్తు చేస్తూ ఉండేవారు. చివరికి ఒక రోజుకి మన పుణ్యాల పంట పండి సుమారు 3 నెలల క్రితం ఈ రాజమహేంద్రవరంలో సప్తాహం చేయడానికి వారు మనకి అనుమతి ఇచ్చారు. ఇలా చేయండి అని మా చేత చేయించిన వారు గుళ్ళపల్లి వారు, ఇలా చేద్దాం అని నిర్దేశించిన వారు మొదలుపల్లి వారు. కాబట్టి వాళ్ళిద్దరూ కారయ్యతారు. ఇలా చేయాలనుంది అని చెప్పగానే మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది కూడా అలా చేసుకోండి అని ఒక మాట అనేసి ఉంటే మా పాటలు మేము పడేవాళ్ళమేమో, ఈ కార్యక్రమం ఇంకెలా ఉండేదో. కానీ శాస్త్రవిధిని అతిక్రమించకుండా చేద్దాం, యథాశాస్త్రం చేద్దాం అని చెప్పినప్పుడు చాలా మంచి ఆలోచన అని చెప్పి అనేక గ్రంథాలు తిరిగేసి యథాశాస్త్రం అంటే ఏమిటి అని ఆయన ముందు చూసి మమ్మల్ని ప్రేరేపించినటువంటి వ్యక్తులు శ్రీ గుళ్ళపల్లి వారు. ఇలా చేస్తామని చెప్పగానే సహబాష్ అంటూ అలాగే చేయండి అని ప్రేరేపించిన రెండో వ్యక్తి శ్రీ మధురపల్లి వారు, ప్రేరకం కూడా వాళ్ళిద్దరే. కార్యక్రమం జరుగుతున్నప్పుడు చక్కగా జరుగుతోందండి, యథాశాస్త్రం జరుగుతోంది, సంతృప్తిగా ఉంది, ఇంకా ఏమైనా దీంట్లో మీ మనసుకు తృప్తి పడేయగల చెయ్యాలా జరిగిన దాన్ని ఆమోదించినటువంటి శ్రీ గుళ్ళపల్లి వారు మధురపల్లి వారు అనుమోదకం. ఈ నలుగురికి సమానమైనటువంటి భాగం పుణ్యం లభిస్తుంది అంటే ఇద్దరిద్దరు చొప్పున మొత్తం పుణ్యఫలం అంతా వాళ్ళకే చెందాలి అని నా అభిప్రాయం. కర్త కారయిత ప్రేరకశ్చ అనుమోదక అన్నీ కూడా వాళ్లే అయ్యి ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఇకపోతే ఇంత బృహత్ కార్యక్రమాన్ని నిగ్విజయం చేయడంలో తమ పాత్రను పోషించినటువంటి చేతులెత్తి నమస్కారం పెట్టవలసినటువంటి వేద విద్యార్థులు, వేద వాళ్ళందరూ వేద విద్యార్థులు అనడానికి కూడా లేదు. ఇప్పుడు వాళ్ళందరూ తమంత తాముగా వేద పండితులు. ఈనాడు వాళ్ళందరూ చిన్నపిల్లల్లా తూరిగల్లా పరిగెడుతూ ప్రతి క్షణం ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేలాగా వారు కష్టపడిన రీతి చూస్తుంటే వారికి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు. చేతులెత్తి నమస్కారం పెట్టడం తప్ప కొంతమందిని పిలవగలిగాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి స్వయంగా పిలవలేకపోయాం. అనాహుతో అధ్వర్యం గచ్చే మంచి కార్యక్రమం జరుగుతుంటే చాలు, పిలవక్కర్లేదు వెళదాం అనే మంచి మనసుతో పెద్ద మనసు చేసుకుని విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా నమస్కారాలు. మీరందరూ ఇక్కడ ఉండకపోతే చెప్పేవారికి కూడా అంత స్ఫూర్తి వచ్చేది కాదు, వినడానికి మాకు అంత అదృష్టం కూడా పట్టేది కాదు. ఇందులో పండితులు ఉన్నారు, వ్యాకరణవేత్తలు ఉన్నారు, బహుభాషా కవులు ఉన్నారు, పురాణవేత్తలు ఉన్నారు. మీరందరికీ కూడా పేరు పేరున వినయంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే భోజనశాలలో విస్తళ్ళు మేము తీస్తామంటే మేము తీస్తామని పరుగులెత్తి విస్తళ్ళు తీసే అవకాశం మాకే కావాలి అని అందరికన్నా ముందు పరుగులెట్టి అటువంటి కార్యక్రమాలు కూడా చేసి వాలంటరీ సర్వీస్ చేయడానికి సిద్ధపడినటువంటి ఎంతమందో ఉన్నారు. వారందరికీ ముఖ్యులుగా పెద్దలుగా వేదవతి కామేశం గారి అబ్బాయి
వారి కొడలు. అది వారికి నమస్కారం. ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుందాం అని నిశ్చయించగానే ఎగిరి గంతేసి సంతోషంతో యథేచ్ఛగా మీరు ఎలా కావలిస్తే అలా వాడుకోండి అని ఇచ్చినటువంటి శ్రీ వాటరి వేణుగోపాలరావు గారు, అలాగే వాటరి మల్లపరాజు గారు, ఆ దంపతులకు కూడా నేను అభివాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో దూరం నుంచి ఎంతమందో పెద్దలు వచ్చారు, వారికి ఉండడానికి సరైనటువంటి వసతి కల్పించలేకపోయామయ్యేమో అని అనుమానం. వారిని క్షమించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కార్యక్రమంలో అంగంగా అష్టాక్షరి మంత్రాన్ని, ద్వాదశాక్షరి మంత్రాన్ని, విష్ణు సహస్రనామాన్ని, ఉపనిషత్ పారాయణని చేసినటువంటి పెద్దలకే కాకుండా ఒక్క అక్షరం తప్పు లేకుండా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ అనేటువంటి శ్లోకం చదవలసినటువంటి అవసరం లేకుండా అద్భుతంగా భాగవత పారాయణ పూర్తి చేసినటువంటి పెద్దలకి నమస్కరిస్తూ ఉన్నా. ఇటువంటి అదృష్టం జన్మకు ఒకసారి లభ్యమవుతుందేమో. శారీరకమైనటువంటి ఇబ్బందులు ఎన్నున్నా విశాఖపట్నం నుంచి ఇంత దూరం వచ్చి మనం ఇచ్చినటువంటి అరకూర వసతులతోటి పూర్తిగా తృప్తిపడి మనకి ఈరోజు వారం రోజుల పాటు భాగవతాన్ని అందించారు అంటే దానికి కారణం కూడా కరుణ మాత్రమే, దయ మాత్రమే. దానికి వారికి శతసహస్ర వందనాలు మళ్ళీ మళ్ళీ అర్పిస్తున్నాం. ఈ అద్భుతమైనటువంటి అనుభవాన్ని పదిలంగా జీవితాంతం దాచుకుంటాము అని చెప్పి సవినయంగా మనవి చేస్తూ స్వస్తి. అపరాధ సహస్రాణి క్రియం దేహం నిశమ్మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. హే రామ చ రామ హ రామ ఇలాంటి వాటిల్లో రామ శబ్దం కనుక చేసినట్లయితే దానివల్ల కూడా ముక్తి వస్తుందని నామమహాత్మ్యం మనకు తెలిపారు కాబట్టి ఆ ప్రకారంగానే రామ ఇక్కడ విష్ణుస్మరణ ఏదైనా ఎక్కించి తక్కువ జరిగినా అందరిలో చేసిన ఈ రామస్మరణ వారి యొక్క కార్యక్రమానికి సకల స్టేజెస్లో కలగజేయాలని కోరుతూ ఇటు పైన అందరినీ గౌరవించవలసిన వారే కానీ అవతల రుక్మిణీ కళ్యాణం ఈ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా త్రిత్వే బహుత్వ సిద్ధి అని మనకి ఇవాళ ఒక వేద పండితుడు ఒక గంట కూర్చోవటమే చాలా కష్టసాధ్యమైన రోజుల్లో ఘనాంత స్వాధ్యాయంలో సాహిత్యంలో శాస్త్రంలో వేద భాష్యంలో పండితులయ్యి ఇక్కడ అనేక రకాలుగా మాకు సహకరించి చివరికి పారాయణ అభావం వస్తే దత్తాత్రేయ శాస్త్రి గారి ముఖత విందామని వస్తున్నాను, అభావం వస్తే మాత్రం డాక్టర్ గారికి నేను ఆ ఉపకారం చేసి పెడతాను అని చెప్పిన ఆయన బ్రహ్మశ్రీ స్వాధ్యాయరత్న చింతపల్లి ఆంజనేయ గణపాటి గారు. అలాగే మనకి సమగ్రంగా ఈ పారాయణ కార్యక్రమానికి పంపించినటువంటి గుర్తి వారిని పంపించినటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ మా చిన్నన్నయ్య గారు, శివశర్మావధాన గారు, అలాగే మన చిరంజీవి దత్తాత్రేయ గణపాఠి గారు. అంచేత వీళ్ళ ముగ్గురిని ఈ సమయంలోనే సత్కరిస్తే ప్రతిమా వారిని అర్పికులను అందరినీ కూడా సాయంకాలం రుక్మిణి కళ్యాణం అయిన తర్వాత మనం సత్కరించవచ్చు. అయ్యా గుర్తు శర్మ గారు Yeah.
మనకి నిర్విరామంగా నిర్విఘ్నంగా ఈ శబ్దయంత్రాన్ని సమకూర్చినటువంటి శ్రీ సాగి శ్రీరామచంద్రమూర్తి గారు, వారు ప్రతిక్షణం ఇక్కడే ఉండి ఉపన్యాసాన్ని ఒక పక్క ఆస్వాదిస్తూ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సౌండ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు, వారికి మా నమస్కారాలు. అలాగే ఒక మాట చెప్పేటప్పటికీ మన వస్త్రధారణని కూడా మార్చుకుని వచ్చి నిర్విఘ్నంగా ఈ వీడియో తీసి 10 కాలాల పాటు దాచుకునేలాంటి ఒక అనుభవాన్ని మనకు మిగిలిస్తున్నటువంటి ఈ వీడియోగ్రాఫర్ గారికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. సద్గురు పరదేవత కృపచేత, పెద్దల యొక్క ఆశీర్ అనుగ్రహాల చేత యథాశక్తి ఈషదీషదనధీత విద్యయ అని వాచస్పతి మిశ్రుడు వారు చెప్పిన రీతిగా అంతటి మహనీయులే తెలిసి చదివి చదవని చదువుతో యథాశక్తి రాస్తున్నాను, భగవత్పాదుల వారి భాష్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను అంటే నా పోటి అతి సాధారణ అతి సాధారణ జీవి ఇక్కడ కూర్చొని భాగవతము తెలిసి పలు కూడా చిత్రంబు చూలికైన తమ్మి చూలికైన విభజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరచు అని మహాకవి పోతనంటే నా వంటి వాడు ఏం చెప్పగలడు. కానీ కుతూహలం ఉన్నది, రోజు ఆ గ్రంథాన్ని ఎంతో ఇంతో చూస్తూ వ్యాఖ్యానం చూస్తూ ఆనందపడుతూ ఉండే ఒక సంస్కారం. ఒకప్పుడు అనుకుంటుండేవాడిని, ఈ ఊళ్ళో విశాఖపట్నంలో ఉంటే 200,000 మంది ఉంటే ఆస్తికులు ఎంతో ఒక 100 మంది అయినా ఉండి నాపోటి వాడికి చెప్పబోయా అంటే ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నవి, గ్రంథాలు ఉన్నవి, చూసుకొని చెప్పవచ్చు కదా అని అనుకుంటుండేవాడిని. మొదట్లో పరమేశ్వరుడు తర్వాత అలాంటి వాంఛ కూడా లేకుండా చేశాడు. వెళ్ళక్కర్లేదు, రాకపోతే ఊరికి చివరిలో ఇల్లు కట్టుకుని ఉండేసరికి వెళ్ళే దృష్టి కూడా తగ్గిపోయింది. తగ్గిపోయి నాలో నేను ఆనందపడే ఒక స్థితిని కల్పించాడు. చదువుకుంటూ ఉంటే ఇప్పుడైనా ఎవరైనా ఏమైనా చెప్తున్నారా అని ఫోన్ చేసి, శాస్త్రి గారు మీ ఉపన్యాసాలు ఊళ్ళో ఉన్నాయా అని అడుగుతుండేవాడు. ఏం లేవండి, ఉత్సాహం కూడా లేదు అని చెప్తుండేవాడిని. ఇప్పటికీ అలాగే చెప్తున్నా. అలాంటిది పరమేశ్వరుడు ఎక్కడో ఏదో సందర్భంలో ఈ విషయాలు ప్రస్తావించే ఒక అవకాశాన్ని కల్పిస్తాడు అనేటువంటి ఒక ఆశ ఉన్నది. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే, కానీ నేను ఇప్పుడు నేను అన్నీ చెప్పాలని ఏవైతే అనుకున్నానో అవి చెప్పలేకపోయా. కారణం ఈ కొద్ది కాలు విరగటం, ఒక 4 రోజుల పాటు ఆమెకి సహకరిస్తూ నేనే వంట చేసుకొని కాలేజీకి వెళ్ళి వస్తూ మళ్ళీ ఆవిడ సింగర్ చూస్తూ ఏదో ఇట్లా ఈ సంసారంలో కొంత పడిపోయి డాక్టర్ గారు మొట్టమొదటిసారి నన్ను కలిసినప్పుడు ఇదే వేదిక మీద ఆ దశమస్కంధం మాట్లాడినప్పుడు నన్ను పట్టుకొని మహా ఆర్ద్రత కలిగి తన యొక్క ఆ భాగవతం చెప్పే వ్యక్తి మీద ఉన్న ఆదరాన్ని తెలియజేశారు. అప్పుడు భాగవత భిక్ష పెట్టండి అని అడిగారు సామాన్యమైన వాడిని. కానీ నా మాట ఆయనకి నచ్చింది, ఆయనకి నచ్చి ఆయన ఆ మాట అనేసరికి అప్పటి నుంచి ఆయన మీద నాకు ఒక అభిమానం. ఎవరైనా కొద్దిగా మనల్ని అభిమానిస్తే మనం అభిమానించడం లౌకికం, సహజం కూడాను. తర్వాత ఆయన గురించి నేను విన్నాను, ఆయన చాలా భాగవతం మీద ఎక్కువ, ఇక్కడే సప్తమస్కంధంలో వారు మాట్లాడారు, దశమస్కంధంలో నేను మాట్లాడాను, సంతోషం. అయితే కొంతకాలం తర్వాత ఆయనకి 3 కుమార్తెలు, నాకు 3 కుమార్తెలు. ఆయన 3 కుమార్తెలు వివాహం చేశారు, నేను 3వ అమ్మాయి ఇంకా వివాహానికి ఉంది. ఈ దశలో మళ్ళా ఏం చెప్పగలను అని ఒక నిరుత్సాహం చేత ఉపేక్షిస్తూ ఉంటే సామర్లకోటలో ఘనపాటి గారు కలిసి ఏం చేశారు అంటే, ఎందుకో అప్రయత్నంగా, ఈసారి తప్పకుండా చెప్తానండి
అంతకుముందే ఒకసారి చెప్తానంటే శనివారం ముహూర్తం కూడా నిర్ణయించుకుంటే దానికి తగ్గట్టుగా గురుప్రసాద్ గారు శాస్త్రి గారు చెప్తారు అని అంటాం. దానికి తగ్గ ప్రయత్నం కొంత ప్రారంభం అవటం, తర్వాత నాకు ఫోన్ చేసి ప్రాణప్పుడు వస్తున్నారుగా శుభలేఖలు వేయిస్తున్నామన్నారు. అంటే ఏదో అన్నాను, ప్రతి ఎవరు అడిగినా చెప్తారంటే తప్పకుండా చెప్తానంట. నా జీవితంలో ఒప్పుకునేవి రెండే, బ్రహ్మసూత్ర భాషల్లో ఏమన్నా ఒక అధికరణం మాట్లాడతారంటే అది ఖచ్చితంగా ఒప్పుకుంటా, భాగవతం చెప్తారంటే ఒప్పుకుంటా, తర్వాత మానేస్తుంటా చీవాట్లు తింటూ ఉంటాను, అది కూడా సహజమే. అట్లాగే గురుప్రసాద్ గారు చెప్తారంటే చెప్తానని అనేసి వెళ్ళిపోయా. అదేమిటండి, మీరు చెప్తారని డాక్టర్ గారు వాళ్ళంతా శుభలేఖలు వేయించి పెద్ద ఎత్తున చేద్దాం అనుకుంటున్నారన్నారు. అయ్యా లేదు, మా రెండో అమ్మాయి వివాహం కావాలి, కొద్దిగా చికాకుగా ఉంది, అదయ్యేదాకంటే భలే పని చేశారే, మేమంతా చాలా ఆశ పెట్టుకున్నామని అన్నారు. సరే అనుకున్నా, ఆయన అన్నగారు కాబట్టి నాకు పెట్టడం సహజం, తినడం నాకు సహజం కాబట్టి అది సహించాను. తర్వాత దైవికంగా ఈ సన్నివేశంలో పెద్దల సమక్షంలో ఇంతకుముందు డాక్టర్ గారు వాడు చెప్పినట్టే విద్వాంసులు ఉన్నారు, కవులు ఉన్నారు, ఉపన్యాసకులు ఉన్నారు, వేదవేత్తలు ఉన్నారు, ఇంత మహనీయులు వివిధ రంగాల్లో సుప్రసిద్ధులు ఉన్నారు, ఇంతమంది సమక్షంలో ఇన్ని మూడు సప్తాహాలు, ఇది మూడో సప్తాహం నేను చెప్పింది, ఇక సప్తాహం చెప్పను కూడా. ఎందుకంటే ఉపన్యాస రూపంగా ఇప్పుడు నా చెప్తానేమో తప్ప, నేను మొదటి నుంచి మా ఆడవాళ్ళు ఉంటాను ఎట్లా అనకండి ఎట్లా అనకండి, మీ నోటితో అనకండి అయిపోతుంది అంటుంది. అయినా అయిపోకపోయినా నేను చెప్పలేను, నాకు ఓపిక లేదు. నేను చాలా ఓపిక చేసుకొని నేను చెప్తుంటే ఈ పేగులు వెనకాల నుంచి విపరీతంగా లాగేస్తున్నవి. ఇదేదో మీ సానుభూతి పొందడం కోసం చెప్పింది కాదు, నా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, కానీ డాక్టర్ గారికి చెప్పాలి అని ఒక పట్టుదల, జీవితంలో ఒక కోరిక కూడా. ఎందుకంటే ఆయన అంత ఆర్తితో అడిగారు, అడిగితే తప్పనిసరిగా చెప్పాలి అని. వాస్తవంగా నేను చెప్తానంటే ఇప్పుడు ముగ్గురు నలుగురు సిద్ధంగా ఉన్నారు, నేను నా వెంటనే చెప్పించుకోవాలని. అంటే ఈ పాటి వ్యక్తి చెప్పినా సంతోషించే సరళ హృదయులు ఉన్నారు, అంతే, నేను ఏదో గొప్పగా చెప్తానని కాదు. అందుకే అయితే ఇలాంటి స్థితిలో నాకు ఓపిక లేదు. మా తండ్రి గారు మొదటి సప్తాహం చెప్పినప్పుడు, ఆయన నేను ఒక్కసారి సప్తాహం చెప్పాను రా, తర్వాత నువ్వు ఒక్కసారి చెప్పావు కదా చాలు, శ్రమపడలేవు రా నువ్వు అని అన్నారు. అంటే కూడా 2000 సంవత్సరంలో మొదటిసారి చెప్పా, 2002లో శంకరమఠంలో నేను పురాణం చెప్తుంటే అక్కడే చెప్పాను. మళ్ళా ఆ చెప్పిన తర్వాత అప్పుడు కూడా శ్రమ పడ్డా, కానీ అప్పుడు ఇంత శ్రమ కాదు, 10 ఏళ్ల క్రితం ఇంత కొద్దిగా ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు, తర్వాత కొద్దిగా శరీరంలో ధర్మంలో మార్పు వచ్చింది. అన్నిటికంటే నాకు పెద్ద సావకాశం భయం ఎక్కువ. ఆ భయం ఎక్కువడం చేత 10% అనారోగ్యం ఉంటే 90% అనారోగ్యం ఉన్నట్టు భయపడే ఒక అవలక్షణం కూడా ఉంది. దాని చేత అప్పుడు డాక్టర్ గారు ఒకసారి అన్నారు, డాక్టర్ గారు కొద్దిగా పరిస్థితి ఆరోగ్యం తక్కువ అండి అని. అప్పుడు నా ముఖం చూస్తే ఆయన వెంటనే గుర్తుపెట్టారు, ఈయన ఇట్లా మాట్లాడుతుంటాడులే అని అనుకొని, మీకు ఎన్ని రకాల అనారోగ్యాలను అన్ని రకాల డాక్టర్లు నా దగ్గర ఉన్నారు, క్షణంలో వస్తారు, మీరు దిగులు పడదు, మీరు చెప్పండి అన్నారు. అన్నా కానీ తప్పించుకున్నా, అంటే ఆయనకంటే నేను గొప్పవాడిని, అంటే ఆయన ఏది ఒప్పుకోమని అంటారో ఒప్పుకోకుండా పారిపోయే ఒక భయలక్షణం నన్ను రక్షించింది 2-3 ఏళ్ల పాటు. అయినా ఆయన బారిన పడక తప్పల వచ్చాను, యథాశక్తి చెప్పాను, చెప్పిన దానికే సంతోషపడ్డారు, మీరందరూ ఆశీర్వదించారు. ముఖ్యంగా మా సోదరుడు గురుప్రసాద్ శర్మ గారు ఆయన చెప్పారు ఫోన్ చేసి, ఆయన చాలా పొలం పనులు ఉన్నాయి, నాకు 1 వారం రోజులు ఉండాలని. అక్కడ తొండవరంలో చెప్పినప్పుడు కూడా పాప నేను చెప్తున్నానని వచ్చి ఆశీర్వదించి విని, నేనే ఆ విషయం చెప్పండి ఈ విషయం చెప్పండి అని ఆశీర్వదించారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడాను నన్ను వాళ్ళ తమ్ముడు కంటే కూడా ఎక్కువగా చూచిన సన్నివేశాలు ఉన్నవి. ఇక మా ఆంజనేయ గణపాటి గారి దంపతులు, రామచంద్ర కమూర్తి గణపాటి గారి దంపతులు, వాళ్ళ అల్లుళ్ళను కూడా ఇలా చూడరండి, ఇది స్పష్టం. నన్ను అడుగులకు మడుగులు వచ్చుతూ నా పుస్తకం నన్ను పట్టుకొని ఇవ్వకుండా లాగేసుకుంటూ పోతే నేను ఏం పట్టుకోవాలే ఏం పట్టుకోవాలా, ప్రశాంతంగా ఉంటాం. అక్కడికి వెడితే గదిలో ఆ పిల్లలు, నా జీవితంలో నాకు 3 ఆడపిల్లలే, మగ పిల్లవాడు లేడని ఈషత్తు బాధపడలా, నాకు ఆ దృష్టి లేదు. కానీ ఆంజనేయ రామచంద్రమూర్తి గణపాటి గారి ఇంట్లో ఆ వేద విద్యార్థిని వాడి పిల్లలను చూసిన తర్వాత ఒక్క మగ పిల్లవాడు ఉంటే బాగుంటుంది మొన్ననే అనుకున్నా, కానీ అంత సేవ చేసి పిల్లలు అంత బుద్ధిమంతులు క్రమశిక్షణగా చేశారు, ఇంత ఆదరించారు, మీరు అరకొరగా కాదు అద్వితీయమైనటువంటి ఆతిథ్యం ఇచ్చారు. నేను అనక్కర్లా, ఇక్కడ ఉన్నవాడు ప్రతి వాళ్ళు కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి ఆహార వ్యవహారం కానీ
అక్కడ చేసినటువంటి స్వహస్తాల్లో చేసింది కానీ వండిన వంట వండకుండగా ఆ పాచకుల్ని ఉత్తముల్ని తీసుకొచ్చి ఇది చేయమని చెప్తే వాడు పాపం అది చేసి ఇంత శ్రద్ధగా పవిత్రంగా శుద్ధంగా మనం పెట్టి మడిబట్టలు ఏ పూటకి ఆ పూట సిద్ధంగా రెండు పూట్ల మణిబట్టలు పెట్టి అయ్యా ఇంత ఆతిథ్యం భారద్వాజ ఆతిథ్యం అంటుంటారే అలా చేశారు. మీకు ఆ విషయం ఎందుకంటే ఆ ఆరోగ్యానికి ఇక్కడ వేణీలు కావంటే వేణీడు తాగటానికి స్నానం చేయటానికి ఎప్పుడు కావాలంటే నిజంగా మహాతల్లి ఆంజనేయ గణపాటి గారి భార్య కానీ రామచంద్రమూర్తి గణపాటి గారి భార్య కానీ చాలా మహా సౌభాగ్యవతులు మహాబుద్ధిమతులు వాళ్ళకి విశేష కృతజ్ఞతలు. ఎందుకంటే మనం ఆ రకంగా ఉన్న తర్వాత ఇక డాక్టర్ గారి దంపతులు డాక్టర్ గారిని చూచాను ఆ ధర్మపత్రిని ఆయన ధర్మపత్రిని ఇప్పుడే చూచా కళ్ళలో ఒక ఆర్తి ఆర్ద్రత భక్తి గౌరవం ఆ కుటుంబ ఆయనకి ఎంతో అదృష్టం. వశ్యా సుత సజ్జన సంగతిశ్చ స్వీయాహి భార్య వశవర్తిని చ నిరోగత విత్తకరీ చ విద్య దుఃఖస్య మూలోద్ధరణాన్ని పంచ. పిల్లలు చెప్పిన వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు ఉండాలి అది ఆయనకు ఉన్నది. భార్య అత్యంత అనుకూలవతి అది సిద్ధమే. చదువుకున్న విద్య 4 రూపాయలు సంపాదిస్తుంది అది సిద్ధమే. సజ్జన సంగతి ఉంది రామచంద్రమూర్తి గణపాటి గారు మొదలైన పెద్దలతో మీ పెద్దలతో అది సిద్ధమే. అందుచేత ఇవన్నీ ఉన్నవి సంపూర్ణ ఆరోగ్యం అందరికీ ఇచ్చి ఆయనకి పరిపూర్ణ ఆరోగ్యం ఎలాగో ఉన్నది. ప్రపంచంలో దుఃఖాన్ని పోగొట్టేవి ఈ 5 సాధనాలు ఆయనకున్నవి. వీటికంటే అదనంగా అశేషమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టే కృష్ణ పరమాత్మయందు అచంచల భక్తి ఉన్నది. ఇది ఆ కుటుంబాన్ని సపరివారంగా పరిపూర్ణంగా వారిని ఆ పరమాత్మ ఆశీర్వదిస్తాడు అనుగ్రహిస్తారు సర్వాభీష్ట సిద్ధి కలగజేస్తారు. ఇతోధికమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధి సంపద్వృద్ధి దానానుకూల సంపద్వృద్ధి భోగానుకూల సంపద్వృద్ధి కలగజేసి అంత సుఖంగా ఉంచుతాడని కాంక్షిస్తూ నేను ఏదో మాట్లాడబో ఏదో మాట్లాడుతుంటా ఇది నా లక్షణం అయినా కానీ వింటుంటారు ఇది మీ సహన లక్షణం. అందుచేత యథాశక్తి మా రామారావు గారు తర్కశాస్త్ర విద్వాంసులు ఇలా ఎంతెంతమందో పెద్దలంతా వచ్చారు అన్నిటికంటే తండ్రి గారితో సమానమైనటువంటి వ్యక్తి నన్ను 34 సంవత్సరాల క్రితం పరిమళ్ళ పెడితే 15 రోజుల పాటు ఒక వ్యాకరణ శాస్త్రం చెప్పే గురువు గారి దగ్గర 2 గ్రంథాలు చదువుతామని వెళ్ళాను అని రాశారు. ఫలానా చోటికి రమ్మంటే వెళ్ళాను. వెళ్ళేసరికి రామంగారింటికి పెడితే మొట్టమొదట అడుగు పెట్టంగానే రండి స్నానం చేయండి మడిపట్ట కట్టుకుని భోజనం చేద్దురు కానీ రండి ఇది ఒక పిల్లవాడు ఆ పిల్లవాడు ఇతనేమో అని నాకు అనుమానం ఆయన వెంట వచ్చిన మళ్ళీ అని లేకపోతే అప్పయ్య అతను ఎవరో తెలియదు మొత్తం మీద అంటే వాళ్ళు రాగానే వాళ్ళ ఇంట్లో మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అడగడం ఉండదు రండి స్నానం చేయండి మడిగట్టుకుని భోజనం చేద్దురు కానీ అంటాం. ఇది తప్ప ఇంకొకటి తెలియని కుటుంబం అది. అలాంటి మహనీయులు మొన్న వెళ్ళి ఆయన ఒకరు చాలా 30 సంవత్సరాల తర్వాత నన్ను నా పేరు తెలుసుకొని వాళ్ళ బంధువుగతం యూనివర్సిటీలో ఉంటే తద్వారా ఫోన్ చేయిస్తే మీరు కొద్దిగా రండి నాన్నగారిని భాగవతం అడిగాను చెప్తారేమనుకున్నా కుదరలేదు మీరన్నా చెప్పండి అని ఫోన్లో ఏదో ఒక మాట అంటే నేను చెప్పానుగా రెండింటికి ఖచ్చితంగా ఒప్పుకుంటానని మీరు ఎక్కడ దేశాంతరంలో ఉన్నా ఒప్పుకునే లక్షణం మానేసే లక్షణం కూడా ఉంది వేరే. అయితే రామంగారు అనేసరికి వారింట్లో నేను 15 రోజులు భోజనం చేశా అప్పుడు ఎలా చూశారండి ఒక గది నాకు ఇచ్చి ఆయనకు పర్సనల్గా ఉపయోగించుకునే గది నాకు మా ఉదాహరణ గారికి ఇచ్చి అక్కడ మీరు చదువుకోండి మీకు సర్వ సౌకర్యాలు 11:30 అనుష్ఠానం కాగానే పాలు తీసుకొచ్చి ఇవ్వడం తర్వాత మేము చదువుకోవడం భోజనానికి ఎక్కడం మడిబట్టలు ఇవ్వడం భోజనం చేయడం మళ్ళీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ 3:30 పాలు ఏదో తీసుకొచ్చి ఇవ్వడం తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి కొద్దిగా పాఠం అది చదువుకోవడం మళ్ళా ఎంత చూశారంటే ఇంకో ఇంటి అల్లుండి చూశారు మొదటి రోజులా చూశారో వచ్చే రోజు నేను పెడతానంటే ఎందుకు పెడుతున్నారని అడిగారు. బట్టలు ఉతుక్కోవాలండి నాకు ఇక్కడ బట్టలు సాగలు ఉతుకుతుందన్నారు విస్త్రీ బట్టలు కావాలండి ఇక్కడ విస్త్రీ చేసేవారు నేను ఎలా తెప్పించుకొని పారిపోదామని ప్రయత్నం నేను ఎలా పట్టుకుందామని వారి ప్రయత్నం అలా చేసి ఎంత ప్రయత్నం చేసినా అక్కడ నేనే గెలిచా చెప్పకుండా పారిపోయి ఇచ్చేశాను. అందుచేత ఈ రకంగా ఆదరించిన మహామహనీయులకు నేను భాగవతం 5 రోజులు చెప్పే అదృష్టం లభించింది. భాగవతం ప్రథమ స్కంధం చెప్పా ఎంతో ఆశీర్వదించారట్టి మహనీయులు. ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. జగద్గురువులు వస్తున్నారు ఎన్నో పనులున్నవి అయినా సరే చెప్తున్నానని ఆ మహానుభావులు వచ్చి నన్ను ఆశీర్వదించారు. అలాగే చింతపల్లి శివరామకృష్ణ శర్మ గారు ఆయన కూడా ఆరోగ్యం సహకరించకపోయినా చెప్తున్నాడు ఫలానా అతనంటే ఆశీర్వదించాలని వినాలని ఆస్వాదించాలని ఆ మహానుభావుడు కూడా వచ్చి విని అనేక సార్లు భాగవత సప్తాహాన్ని నిర్వహించాడు. ఆయన విలక్షణమైన రీతిలో చేశాడు. విన్నారు స్వతహాగా వాళ్ళ తండ్రి గారు పౌరాణికులు ఆయన వచ్చి విన్నారు
ఇలా మన సత్యనారాయణ శాస్త్రి గారు ఆ మహానుభావుడు ఎక్కడికి అనుష్ఠాత ఎక్కడికి రాడు నిస్పృహగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తి కూడా వచ్చి చెప్తే వినాలి సోదరుడు కదా అనేటువంటి అభిమానంతో వచ్చి విన్నారయ్యా. ఈ పెద్దలందరికీ లాయర్ గారు డాక్టర్ గారు బంధువుడు ఆయన, ఆయన వచ్చి మహాబిజీ లాయర్ అండి అన్నారు. మహాబిజీ లాయరే అంతకంటే మహాబిజీ డాక్టరే, ఇద్దరూ కూర్చొని అత్యంత శ్రద్ధగా ఉన్నారంటే వక్త మహాత్మ్యం కాదండి, ఆ విషయ మహాత్మ్యం, ఆ భాగవతం తాను గొప్పతనం. దాని ఎందు వాళ్ళకు గల బద్ధ శ్రద్ధ, ఆ భక్తిదేవి వాళ్ళిద్దరిని లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. తొండవరంలో ఒక ఈ వీడియో తీసే ఒక అతను ఉన్నాడు, మురళి అని, విశాఖపట్నం అతను. అతను మొదటిసారి సప్తాహం మొదటి రోజు మహాత్మ్యం ప్యాంటు షర్టు వేసుకొని బ్రహ్మాండంగా ఇట్టు చెప్తున్నాడు. రెండో రోజు కథ చెప్పేసరికి ఎందుకైనా మంచిది అని పంచగట్టుకున్నాడు. మూడో రోజు వచ్చేసరికి చొక్కా కూడా తీసేసి ఉత్తరం వేసుకొని కెమెరా తీయడం మొదలుపెట్టాడు. ఇలా ఎందుకు నేను చూసే అతను, అతను పెద్ద ఈ సిటీ కేబుల్ దానికి ఆ ఏరియా మొత్తానికి అతను అధిపతి. అలాంటి వాడు కాస్తే ఇలా అయిపోయానండి అని వర్మగారు అంటుంటే, ఏమండి ఇంతకంటే కూడా దిగిపోతారండి, అంతకుముందు కుర్చీ వేసి కూర్చున్నాడు, తర్వాత నేల మీద కూర్చొని వింటాం స్వామి స్వామి అని కూర్చోవడం చెప్పాడమాట. ఇదంతా ఎవరయ్యా అంటే ఆ మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఎలాంటి వాడిని కొంచి పారేశారు, పరీక్షన్ మహారాజు లాంటి వాడిని కింద పడేసి గంగ దగ్గర పడేస్తే మురళి గారు ఇంకోరు డాక్టర్ గారు లెక్క. అందుచేత అలాంటి గొప్ప స్థితి అనమాట. 7 నిమిషాల కంటే ఎక్కువ ఉండనయ్యా అన్న సుఖయోగిందుల వారినే వారం రోజులు కట్టిపడేశారే పరమాత్మ. ఆ కథ ఎంత సామాన్యుడు చెప్పినా ఏమీ చేతకాని వాడు చెప్పినా కానీ ఆ మహిమ మహిమే, ఆ శక్తి శక్తే, ఆ ఇచ్చే భక్తి భక్తే, దానివల్ల కలిగేది ముక్తి ముక్తే నాయన. అందుచేత ఇలాంటి మాటి కృతజ్ఞత ఏం చెప్తారు అంటే ఒకే ఒక శ్లోకం మైత్రేయ మహర్షి చెప్పారు ఆయన, ఏకాంత లాభం వచసోను పుంసాం సుశ్లోకమౌడే గుణవాద భావం. కృతజ్ఞతలు వాళ్ళు చెప్పక్కర్లేదండి, నేను చెప్పాలి. నాయన ఇంట్లో కూర్చొని ఒక అధ్యాయం చదువుతా, రెండు అధ్యాయాలు చదువుతా, బాగా ఆవేశం ఉంటే ఒక స్కంధం చదువుతానేమో, కానీ 12 స్కంధాల కథ వారం రోజుల్లో నా చేత చెప్పించారే, మీకు పాదపాతం చేసి నమస్కారం చేసిన మీ రుణం తీర్చుకోగలనా స్వామి, ఇంత శ్రద్ధగా మీరు విన్నారే, ఇంతకంటే నేను మీ కృతజ్ఞత వాక్కు చేత చెప్పుకోగలను కానీ ఇంక ఏ రకంగా నా చెప్పుకోగలనా. మహిళలు మహాతల్లు ఎంతమందో శ్రద్ధగా చెక్కచెక్క వచ్చి ఏదో వినాలి, ద్రుతంగా చెప్తున్నా వేగంగా చెప్తున్నా, వాక్కు స్పష్టంగా ఉండకపోవచ్చు, గొంతంతా బొంగురుపోయింది, అయినా సరే ఏదో ఉంది విందామనేటువంటి దృష్టితో వచ్చి మహాతరుడు మధ్య మధ్యలో ఆ గానం చేస్తూ ఆనందింపజేస్తూ భగవంతుని యొక్క కృపని పాత్రులై వేద విద్యార్థులు మహాయోగ్యులు పిల్లలు, గురువు సక్రమంగా లేకపోతే శిష్యులు కూడా ఉండరు. ఆయన తెల్లవారుజాము 4:30 లేచి అనుష్ఠానం చేసుకుంటుంటే పిల్లలంతా పాపం పూలు కోసుకొచ్చే వాళ్ళు, ఒకళ్ళు దడాలు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి అభిషేకానికి అంతా సిద్ధం చేసి దేవతార్చన సిద్ధం చేశారు. నాయన మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి కృష్ణ కటాక్షం కలగాలని కాంక్షిస్తూ, మహోన్నతమైన వేద విద్య నదీష్ఠులు కావాలని కాంక్షిస్తూ, ఏదేదో చెప్పదలుచుకొని ఏవో మర్చిపోయి ఉంటాను, మీ అందరికీ కూడా సప్రణతి నేను ఈ రంగా వినయాన్ని తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. హరయే నమః. ఒక మాట అన్నానంతే, అంటే నాకు నిన్నటి రోజున వాస్తవంగా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న నాకు దత్తాత్రేయ వేద విద్యా గురుకులం వారు విశేషంగా సన్మానం చేసినారు. సన్మానం ఇదంతా కూడాను అపేక్షితం కాదండి, ఎందుకంటే ఏదో భగవద్ అనుగ్రహం వల్ల ఏమీ లేదనుకున్న రోజుల్లో భగవంతుడు ఏదో ఉద్యోగం ఇచ్చాడు, కాలక్షేపం చేస్తున్నాను, కృష్ణానుగ్రహం చేత విశేషంగా నన్ను ఇక్కడ ఆదరించారు, ఈ ఆదరణకు చాలా కృతజ్ఞుణ్ణి. అందుచేత ఈ వేద పాఠశాలకి ఎవరైతే సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తున్నారో ఆ మహనీయులందరికీ కూడా, ఆ సభ్యులకు, ఆ పాఠశాల నిర్వాహకులకు అందరికీ కూడా విశేషమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుచేత ఏదైనా మర్చిపోయి ఉంటే మన్నించవలసింది. విశేషించి మా ఘనపాటి గారు, మా ఆంజనేయ ఘనపాటి గారి కుటుంబానికి విశేషంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. హరయే నమః. స్వస్తి. యన్మయా మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం. చిరంజీవుల్ని చూసి ఒక చిన్న రకమైన ఆర్తి బయలుదేరింది కాబట్టి వంశోద్విధ విద్యయా జన్మనాచ. ఈ పిల్లలకి ఎక్కడైనా ఎవరైనా సరే ప్రస్థానత్రయం అధ్యయనానికి సామర్థ్యం లేకపోయినా ఉపదేశమైనా పొందాలి, అటువంటి ఉపదేశ భాగ్యం కల్పించి వీరిని కూడా వారి
శిష్య పరంపరలో వంశ పరంపరలో చేర్చవలసిందిగా అదొక్కటే నేను ప్రార్థన చేస్తున్నాను. ఎప్పటికైనా వారు ఎక్కడైనా సరే అటువంటి ఉపదేశాన్ని ఈ చిరంజీవులకి అందించే భాగ్యం పరమాత్మ వారికి ఈ రూపంగానైనా ఎలాగైనా అర్థం చేసైనా మనం పిల్లలను తెలుసుకోవాలి కదా అని చేత ఆ ప్రకారంగా ఇక్కడ ఓ దత్తాత్రేయ గణపతి వేదాధ్యయనం చెబుతున్నాడు. ఓ దత్తాత్రేయ శాస్త్రి గారు ఆ ప్రకారంగా ప్రస్థానత్రయం ఉపదేశం చేస్తే అంతకంటే దానికి కావలసిన ప్రకరణాలు అంతకంటే కావలసిన మహాభాగ్యం ఏదీ లేదు. అందుచేత ఏదో ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగారనే సామెత ప్రకారంగా నడుస్తుంది. నాతో ఆశీర్వచనం పొందవలసిన వ్యక్తులు ఈ సమయంలో తర్వాత మళ్ళీ రుక్మిణీ కళ్యాణం అయ్యాక పొందవలసిన ఘట్టాలు ఎలాగా ఎప్పుడు ఆశీర్వచనం చేస్తూనే ఉంటారు. శానుభవ పర్యంత బుద్ధి సత్వే ప్రవర్తతే తద్దృష్టిగోచర సర్వే ముచ్యంతే సర్వకల్పిషేగని అనుభవ పర్యంతం అనుభూతి పర్యంతం ఎవరి యొక్క బుద్ధి సత్వంలో పూర్తిగా లయమవుతుందో తద్దృష్టిగోచరా ఆత్మదృష్టిగోచరా సర్వే ముచ్యంతే సర్వకల్పిషేగని మహాత్ములకు నమస్కారం చేయడం అందుకు అంచేత వారిని ఆ ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఆశీర్ప్రదంగా చక్కగా అనుష్ఠానంలో విశేషమైన అభివృద్ధిలోకి రావడానికి నలుగురు వ్యక్తుల్ని విశేషంగా అనుగ్రహిస్తే తద్వారా అందరినీ అనుగ్రహించినట్టుగానే నేను భావన చేస్తాను. దాంట్లో మా మిత్రులు వేమూరు కేశవ రమణారావు గారు, అలాగే పాలకు శ్రీనివాస ప్రసాద శర్మ గారు, తర్వాత తెన్నేటి కామేష్ గారు, జయంతి శర్మ గారు, ఎందుకంటే ఒక నలుగురు ఒక్కసారి ఆయనకు వచ్చి నమస్కారం చేసి ఇంకా సంధ్యాహారం అయిపోయింది కాబట్టి మీరు వచ్చేస్తే ఎలా ఉన్నాయి ఎలాగా మీ పని పూర్తి చేస్తే కానీ మా అందరం స్థిమితంగా ఉన్నాం. అందుచేత ఆయన నమస్కారం చేసి ఆయన ద్వారా వస్తే
ప్రోక్షరీశిరచక్షుషీనాశకేశ్వరేఖామవరోధేన బ్రహ్మకర్మసమారభే దీపారాధనం కృత్వా కలశారాధనంగంధపుష్పాంజనైరభ్యర్చ్య స్థిరాసం గురు ధ్యానం గణపతి గృహవామహే కవిధ్యాయామి ఆవాహయామి రత్న సింహాసనం సమర్పయామి ప్రక్షాళయామి సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి గణపతి శోభన కాలే
పుణ్యం పుణ్యాహం వాచిక వాచికతాం ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవా భద్రం మస్కే మాచ్య భృగజత్ర సహకుటుంబాయ శుద్ధి వృద్ధభ్యుదయ కర్మణే ఇది కిందకి వెళ్ళాలండి. స్వస్తి భవంతో బ్రవంతో ఆయుష్పద స్వస్తి మహ్యం మహ్యం సహకుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజనాన్ నమస్కరువాణ యాశీర్వచన ఉపేక్షమాణ యాజుష్పదే. ఇది ఎడం చెప్తే పట్టుకుని ఈ అక్షరం వేస్తుందన్నమాట పండితుల మీద బ్రాహ్మణ విషయం. ఇది ఎడం చెప్తే మహాజనాన్ నమస్కరువాణ యాశీర్వచన ఉపేక్షమాణ యాజుష్పదే స్వస్తి భవంతో బ్రవంతు ఆయుష్పదే స్వస్తి ఓ స్వస్తి భవంతో బ్రవంతు ఓ స్వస్తి 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 శుద్ధ
సృష్టి కర్మ కరిష్యేతరం కర్మ కరిష్యేతరంగ ప్రతిమ నా ఇవ్వండి ఆ బహుష్టా యోస్థాన ఉజ్జేతనా హేరుణ గజక్షసే యోగ శివత మరుసత్ భాజగత హన ఉషతే అతర తస్మారంగ మామ భోజశక్షయా గజన్వధ ఆపో జనగధాచన సానం సమర్పయామి విశ్వస్వామిష్టింభవాజిస్థితిక్రావణ్యోర్తుచ్చాజిన ముఖాకరత్మణ ఆయోగం సిద్ధాఢరో శుక్రమి రే బాబు అక్కడ కూడా ఒక్కసారి భూమిని స్పృశింపజేయండి, నారాయణ గారు భూమిని స్పృశించండి. భూములు భూమినాథ్యోర్వనాంతరిక్షం హేత్వా
కలసలు కలసలు ఒకసారి ఇలా ముట్టుకుంటే ప్రతిమలు ఆవాహన ప్రతిమావాహన అయ్యా మూర్తుల మీద నారాయణరావు గారి దంపతులు మూర్తుల మీద కూడా అక్షతలు వేయండి సారి నారాగనాజ విద్మహే వాసుదేవాజ ధీమహే తన్నో విష్ణు ప్రచోదగా ప్రచోదగా కృష్ణ ప్రతిమ దగ్గర ఆవాహన చేద్దాం, రుక్మిణి ప్రతిమ రుక్మిణి దగ్గర ఆవాహన చేద్దాం. ఇప్పుడు పరివార సమేతంగా ఆయన చెప్పినట్టు ఆ ప్రకారంగా చెప్పి చెడ్డ చివరికి శ్రీకృష్ణ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ స్వాహ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మాణం సాంగం సాయుధం సవాహనం సజగ్ని పుత్రపరివార సమేతం బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి నారాయణ గారు మమ అనుకోండి ప్రధానం చూస్తూ కూర్చోను క్షోరుహాఢ్యాదేవీ బాలార్కవర్ణ భవతు సుఖకరీ ప్రాణయక్తి పరాణః శుభం జరిగింది. ఆకాశరత్నాత్రే పుష్పం పరికల్పయామి పుష్పం పరికల్పయామి వాయురత్నాత్మే నవం పరికల్పయామి సత్యం భక్తే నవరుషించాలి అమృత వస్తువు వస్తుంది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అమృత వస్తువు భూమి విధానం వేరు స్వాధ్యా
శుభ సందర్భం మనందరికీ కూడా ఎంతో మహాభాగ్యం. కళ్యాణ ఘట్టంలో కళ్యాణం చేసినప్పటికీ ఇది శాంతి కళ్యాణము. కార్యక్రమం అంతా అయిన తర్వాత శ్రీకృష్ణుని యొక్క బాణిగ్రహణ మహోత్సవం అనేటువంటిది లోక కళ్యాణము. అట్లాగనే శ్రోతలందరికీ కూడా అత్యంత శుభప్రదము. అలాంటి దివ్యం కళ్యాణ మహోత్సవం మనమంతా ధనుర్మాసం ఈ సప్తాహం జరగడమే కాకుండా పరమ పవిత్రమైనటువంటి గోదావరి తీరంలో ఇంత కమనీయమైనటువంటి దృశ్యాన్ని మనమందరం కూడా దర్శిస్తూ శ్రవణం చేస్తూ మనస్సు చేత భగవంతుణ్ణి స్మరిస్తూ మనసా వాచ కర్మణ అనేటువంటి త్రికరణములతోటి కూడా ఈ మహోత్సవాన్ని మనం స్వీకరిస్తున్నాం.
పూజలైన ఇప్పుడు కళ్యాణానికి కార్యక్రమము గణపతి పూజ పుణ్యాహవాచనము చేసి కృష్ణ ఆవాహన చేసి షోడశోపచార పూజ చేశారు. ఈ పైన కళ్యాణం ప్రారంభం అవుతుంది. దత్తాత్రేయ శాస్త్రి సర్వనామ దేవస్య భూర్భువేదస్య మమ రుక్మిణీ పాణిగ్రహణం ఒక్షారలాగా ఉద్రులతోటి ఆచమనం చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఆ పళ్ళలోకి విడిచిపెట్టిందయ్యా. ఒక చిన్నది మామూలుగా ఒక వశిష్ఠుల వారు 10 కళ్యాణాలు చేయించచ్చు. ఇప్పుడు 20 వశిష్ఠులు ఓ కళ్యాణం చేయించే స్థితిలో మనకు దీంట్లో పాఠభేదాలు ఏమిటంటే అంటే అందరూ అందుచేత ఏదో ఎక్కడో ఏదో లాగా మనం సౌకర్యాలున్నా ఇక్కడ మంత్రపఠనం స్వస్తి కార్యక్రమం తర్వాత మనకి అవధారణలో ఉంది. ఇక్కడ మంత్రపఠనం అందరూ చెప్పవలసిందే మంత్రం. చెప్పండి. నేనది స్వస్తి కార్యక్రమం లేదన్నానంతే. ఆవాహయామి రత్న సింహాసనం సమర్పయామి పాదజో పాద్యం సమర్మయో సమర్పయామి రక్షాబంధనాధిష్టాన దేవతాభ్యో నమః వస్త్రార్థం అక్షరాం సమర్పయామి యజ్ఞాపవేదార్థం అక్షరాం సమర్పయామి అలంకరణార్థం అక్షయ పూజయామి. ఓం కేశవాయ నమః నారాయణ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువాయ నమః ఓం భృగుదాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం నామనాయ నమః ఓం శేషాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకృష్ణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం పద్మనాయ నమః ఓం రుద్రాయ నమః ఓం పురోత్తమాయ నమః ఓం దక్షాయ నమః ఓం నారసింహాయ నమః మత్స్యాయ నమః జనార్దన నమః ప్రేమదాయ నమః మృగాయ నమః త్రిగుష్టాయ నమః త్రిగుష్ట ప్రగ్రహాపజామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ వాచనం సమర్పయామి. ఓం భూర్భువః స్వః ప్రదక్షిణాపజారూజాప్యాక్షాన్ని సమయకీర్తనం ఇక్కడ ఉండలేదే కనుక ఇక్కడ రక్షాబంధన ధారణ ధర్మ చేయడం జరుగుతుందండి. మీరు వేసుకున్న ప్రసాదం ఆవిడ కూడా వేయండి. ప్రసాదం శిరసా గృహామి తరంగ ధృత్వా అమ్మవారికి మీరు అయ్యవారికి ఎలా చేతి
పూర్వోక్తుల ప్రకారేణ తృప్తి స్వీకరిస్తే పడిపోతుందన్న పడిపోతుంది జాతక బిడ్డ యజ్ఞ దానివతాభ్యో నమః అక్కడే పళ్ళెలో ఉంచండి అలాగే ఓం యజ్ఞభవేతం స్థమయామి తీసేయండి అవి తీసుకుంటాభ్యో నమః చేయండి పూజ యజ్ఞపేతాధిష్టాన్ దేవతాభ్యో నమః స్థానం సమర్పయామి స్థానానికి శుద్ధాజిని సమర్పయామి వస్త్రార్థం అక్షదాం సమర్పయామి యజ్ఞపేతార్థం అక్షదాం సమర్పయామి అలంకరణార్థం అక్షరే పూజయామి యజ్ఞపేతాధిష్టాన్ దేవతాభ్యో నమః నానావిధ పరమణ పత్రపుట్టు పూజాం సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దృశయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి నైవేద్యం ఓం పద్మశుభ బహుబీజఫలాన్వేరయామి శుద్ధ సర్వోపచారూజాం యజ్ఞభూత పూజన భగవాన్ సర్వాత్మేత్రుప్రీయుతు అధిష్టాన్ ప్రసాదం సరసాగుంధామి ఒకసారి అందరికీ చూపించి యజ్ఞభూతాన్ని ఇప్పుడు స్వామి వారికి యజ్ఞభూతాన్ని భీష్ముఖ వర్మ గారు భీష్ముఖ వర్మ గారు అమ్మవారి యొక్క తండ్రి గారు అయినటువంటి భీష్ముఖ వర్మ గారు అక్కడే పెట్టానండి. ఆ స్వామివారికి సువర్ణ యజ్ఞభూతాన్ని ధరింపజేస్తూ ఉన్నారండి. చెప్పండి, యజ్ఞభూతాన్ని సమర్పణ చేస్తున్నారు. అందరూ చూసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడాను కేశవాయ సహనా జనమ అదే చూస్తున్నాను బాబు. ఓం యజ్ఞాపవేదం హవామహే జో గోజిత్ స్వరీ
జామర్మణ అయిపోయింది. విదర్భ వర్మణ చెప్పాము. అర్చనాన శావాశ్వ చెప్తాం.
శ్యావాస్తప్రగారుడే ప్రవరాత్రేగోత్రస్థ జ్యామకవర్మణో రత్రి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే ప్రత్యుబంభవతు అన్నీ సమ్మోహనపరిచే కృష్ణస్వరూపం యాజ్ఞికులు కూడా ఏ పని చేస్తున్నారో ఏమిటో తెలియకుండా సమ్మోహనపరిచేస్తుంది. అందరూ యాజ్ఞికులే దెబ్బలు తీసుకురాలి ఇక్కడికి ఆ పరిగెత్తు. అంచేత అటువంటి అనమాట కృష్ణ మాయ. అంచేత జన్మధనామ ధవ్యం పరమమన్నాజ్యం మే నారాయణామ ధవ్యేన పరమేణాహ్నాజ్యేన వీర్యేణ పరమోన్నాదో ధవ్యో కావాల్సి వస్తే ఇంకో బలం పెడతాను. స్వామివారికి నమస్కరించి మధుపర్క ధ్వజం గోవింద గోవింద ఇదేం చేయరా
ఆదో మహాసంకల్ప మంత్ర పఠనం కలిసి సంకల్పాల్లో కూడా ఇక్కడ అనేక పాఠాలు ఉన్నాయి. మా నాన్నగారి పాఠం అది కూడా పుంకల సత్యనారాయణ దాస్ గారు చాలా బాగుందన్న తర్వాత ఆ పాఠం ఇక్కడ అసతల తలాతల మహాతల పాతాలలోక సప్తలోక సోభాగే మహానారాయ మాన భడరాజు శేషస్సు సహస్రభణావణ మండల మండితే జగ్దంతి షుండాదండోత్కంభితే వాక్యేంద్ర తమసారుధే అంతఃసూయేంద్ర కిరణతేజః ప్రకాశితే లోకాలోకాచల వలయుతే లవణేక్షసురా సర్పిర్దధిక్షిరోదకాఖ్యై సప్తార్ణవై పరివృతే ఇంద్రద్వీపక కుశేష యతామ్రపర్ణీక భస్తి పున్నాక సౌమ్య గంధర్వారుణాక్ష దక్షిణతః సహస్రయోజనాయామే భరత వర్షే ప్రగణ్యే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచ వందికా ద్వారవత్యాఖ్య సప్తమోక్ష పురీ విరాజితే కురుక్షేత్రే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే వింధ్యస్తావరి దక్షిణతటే సేతుమలయాద్యుత్తరదేశే శ్రీ గంగాగోళారుయ మధ్యదేశే అనేక కోటి బ్రహ్మాండ ఘటనాపాకసకస్య విరోట్రూపిణ భగవతః మహాపురుషస్య ఆదినారాయణస్య సకల వేదనదే సకల జగత్సృష్టిపరాయణస్య బ్రహ్మణః ద్వితీయపరార్థే పంచాశదధికవర్షే ప్రథమమాసే ప్రథమదివసే ప్రథమేహరి ద్వితీయామే ద్వితీయమూర్తే తత్ర ప్రథమఘటికాయాం శ్వేతవరాహకల్పే వాయం రైపద చాక్షుషాఖ్యేషు షట్సు విమర్షు ద్వితీయేషు సప్తమే వైవస్వతే మన్వంతరే చతు సంవత్సరాణం మధ్యే వర్త నందన నామ సంవత్సరే దక్షిణాయనే హేమంతర్తో మార్గశిరమాసే రుక్మపక్షే సప్తమ్యాం భృగువాసరే ఏం విశిష్ట శుభేభే ముహూర్తే శ్రీమాన్ గౌండిన సగోత్ర అయ్యా గోత్రనామాజీపం శ్రీమాన్ గౌండిన సగోత్ర ధర్మపీసమిద గోత్రస్వనామధేష్ మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వోశ్యానామండి సర్వేషాం పితృణాం నరకాదుత్తీర్యశాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం గంగాబాలకాభి సప్తలక్షమండల పర్యంతం కృతరాశే రోషసహస్రావసానే ఏకై కవాలుకాపకృషిక్రమేణ సర్వరాశ్యపకర్ష సంవిత కాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం సంవిధకాలే గోవిందోసారి గోవిందా ఇంకొకసారి గట్టిగా ఉందమ్మా గోవిందా
పెట్టండి అయ్యా, ఈసారి ఆ పళ్ళెం చెట్టు పట్టుకోండి. ఓం కన్యాంగన కసంపై ఒక్కొక్క క్రియ మనం తెలుసుకుంటూ ఉంటే మనం సంపాదిస్తే మనం ఉంటుంది, అది కూడా చేస్తాం.
ప్రజాచోత్పాదకృక్షణార్థం మాంగళ్య పూజాం కరిష్యే. కళ్యాణ శబ్దానికి మంగళ శబ్దానికి అర్థం మనం తెలుసుకోవాలి. నిత్యం అప్రశస్త వివర్జనం ఏతద్ధి మంగళం ప్రోక్తం ఋషిభిస్తత్తదర్శిభిః. వేదశాస్త్రాలు చెప్పినట్లే నడుచుకోవాలి అని పరమేశ్వరుడి దగ్గర మనం సంకల్పం చేయాలట. మన ఇష్టం వచ్చినట్టు నడుచుకుందాం అనుకునే వాళ్ళకి పరమేశ్వరుడు అక్కర్లేదు. అందుచేత ఈ ప్రకారంగా మనం వేదశాస్త్రాలు చెప్పిన పనులు చేయటం, వేదశాస్త్రాలు వద్దని చెప్పినటువంటి పనులు మానేయటం, ఆ రెండు చేయటానికి మంగళ శబ్దం అన్నమాట. మంగళం మహత్ అంటే మంగళం పాడేసిందంటే మనం వేరే వేరే అర్థాలు చెప్పుకుంటాం. లోకంలో తెలుగులో ఉండే అర్థాలు వేరు, సంస్కృతంలో కలిగించాలి అని ఇటువంటి దివ్య సంకల్పాలు ఎవరు చేసినా ఈ వరం మాకే కావాలనుకుంటే ఉండదుట. శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వట, అందరితో పాటు మాకు కూడా కావాలి అనుకుంటేనే ఇస్తట ఆయన. అందుచేత ఆ ప్రకారంగా ఏ ఒక్కరు చేసినా అందరికీ ఫలాన్ని వచ్చేటటువంటివే లోక సంరక్షణార్థం చేసేటటువంటి కార్యక్రమాలు. అందుచేత ఇంతమంది ఇంత చక్కగా భక్తిశ్రద్ధలతో చూడటానికి చేయించడానికి ఈ ఒక ఇంట్లో కార్యక్రమం కింద ఉంటున్నారు. ఈ మధ్యన ఎక్కడెక్కడో కళ్యాణాలు ఎవరెవరో చేస్తున్నారు, కానీ ఆ కళ్యాణాలు ఒక్కసారి చూస్తే ఎవరింటారైనా కమ్
ఒక్కసారి ఆ మాంగళ్యం గడ్డ కట్టుకుని పైకి చూపించారు అంటే ఒక్కసారి పైకి చూపించి అందరికీ కూడా లీలావైభవ కళ్యాణం చూసినంత మాత్రమునే అందరికీ కూడాను సర్వ శుభములు జరుగుతాయి అని ఈ కళ్యాణ వైభవం ప్రాశస్తం చూస్తూ అక్కడక్కడ శ్లోకంలో చాలా చోట చెప్పబడింది. వారు కూర్చొని చేస్తున్నారు అనే భావన కాదు, మనం కూడా అక్కడే కూర్చొని చేస్తున్నట్లుగా భావనలో ఉండాలి. ఎందుకంటే ఇది అందరికీ వారం రోజులు బట్టి ప్రవచనం చేసి చేసి చాలా శ్రమతో కూడుకున్నప్పటికీ కూడా వారు మన అందరినీ అనుగ్రహించడం కోసం మనందరి తరఫున శాస్త్రి గారు కూర్చున్నారు, నారాయణరావు గారు కూర్చున్నారు. ఇలాగా మనందరికీ కూడాను ఈ ఫలం పరిపూర్ణంగా అందరికీ వస్తుంది. ఒక్కడ కూర్చొని కబోర్ల మీద కూర్చున్న వారికి అనే భావన ఎవ్వరూ మన మనస్సులో రాకూడదు. అలా ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా రానట్టే. రావాలి అనుకుంటే మనం అందరం ఇక్కడే కూర్చున్నాం, అందరం చేస్తున్నాం, అందరం ఈ ఫలాన్ని పొందుతున్నాం అనే భావన అందరికీ రావాలి. ఆ భావనతో ఉండి ఈ చక్కగా మనస్ఫూర్తిగా చూసి పరిపూర్ణంగా అందరూ ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందమని ఇలా ఇలా ఈ లీలావైభవంగా ఇంకా వైభవంగా ఈ కళ్యాణము ఈ ప్రవచనము చేసుకునేటట్లు ఆ కృష్ణ పరమాత్మను అందరూ ప్రార్థిస్తూ ఒకసారి లోకరక్షణ హేతున కంఠభద్రాన సుభగే సాజీవ శరదాం శతం గోవింద గోవింద ముహూర్తస్తు అగ్నిర్వృతాభూత్వా సమ్యక్సుకృతాయకం కదంగా అన్నీ అయిందండి, అన్నీ అయిందండి, అన్నీ అయిందండి. ఓం ఆ శాసా నాశం దర్భకు నోటి వర్ధదాగ్నిశాంతరిస్తూ సమక్షిప్తూ గోవింద 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 Thank you.
పశవో మే లోక సంరక్షణార్థం పశవో మే కామస్తమృద్ధత తృతీయ పర్యాయే యజ్ఞో మే కామ హస్తమృద్ధత యజ్ఞో మే కామ హస్తమృద్ధత గోవింద గోవింద అందరూ ఒక్కసారి గట్టిగా అండి విష్ణు పరమాత్మకు శ్రీకృష్ణ పరమాత్మకు ఉత్తమేశమైన శ్రీకృష్ణ పరమాత్మకు గోవింద చూసింటో తీసుకోండి నాలుగోసారి సారి తీసుకొచ్చింది లోక సంరక్షణార్థం శ్రియో మే కామస్తమృద్ధత ఉద్ధ్యత గోవింద గోవింద బ్రహ్మగ్రంథం కురియాదు మంత్రాంతే ఓం యోగక్షేమ శ్రీమద్గీ మీ అందరి దగ్గరికి కూడా తలంబ్రాలు బియ్యం మీ చేతుల మీదుగా వేస్తున్నట్లుగా భావన చేయక్కర్లేకుండానే ప్రత్యక్షంగా మీ దగ్గరికి తలంబ్రాలు ఆ బియ్యంతో ఉన్నటువంటి తలంబ్రాల బియ్యం పళ్ళు మీ దగ్గరికి వస్తుంది ఒకసారి స్మరించండి. ఆ వచ్చేటువంటి నిత్యులకి వెనకాల వారు కూడా అందేటట్లుగా మాత్రం సహకరించమని ప్రార్థన తమల్ని తండ్రుల్ని కూడా శ్రీకృష్ణ రుక్మిణీశమైన శ్రీకృష్ణ పరమాత్మ ద్వి కళ్యాణ మహోత్సవాన్ని ధ్యానవాళాలి షోడశోపచార పూజాన్ని కరిష్యే పూజ చేయండి చేయండి ధ్యానం వసుదేవ సుతం దేవం నంసజానూరవర్ధనం దేవకీ పరమా హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూత శ్రీ రుక్మిణీశమే శ్రీ వేణుగోపాలస్వామి నమో నమః.
ధీరాజాని ఉచ్చేందయ్య, ఆవాహజాని నవరత్నయ సుభాగో సమర్పయామి, భారజా పాద్య సమర్పయామి, హస్తజో అర్జున సమర్పయామి, విజ్ఞాభిధార్థం అక్షరాన్ని సమర్పయామి, అలంకరణార్థం అక్షయ పూజ గాని, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శేషనాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనురుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షకాయ నమః, ఓం పూజకేనేవి, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం నరగే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః, రుక్మిణీ సమేత శ్రీకృష్ణ పరమాత్మే నమః, నానావిధ పరమ పుష్పపూజాం సమర్పయామి. అట్టవటండి ధూమధూపం కృష్ణ ఏమంటారండి కృష్ణ పోతుకుంటూ ఉంటాను. అక్కడ లేదు, అక్కడ వేసేద్దాం చివరి మిగిలింది, అక్కడ వేసేయచ్చు. దూప నైవేద్యం సిద్ధంగా ఉందా? ప్రదక్ష నమస్కారం సమర్పయామి, అపరాధ సహస్రాలు క్రియంతే నిజమ్మయ, దాసోరి నిర్మామక్త క్షమస్త, శ్రీకృష్ణ పరమాత్మనే నమః, సర్వాపరాధాన్ క్షమిగతాం. ఏ మా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన పూజనం మయా దేవ అనుకోండి అయ్యా, పరిపూర్ణ వల్లభ కుమారమణ శ్రీచరణ రమా వినోది వల్లభ కుమారమణ శ్రీచరణ
సదన శృతి ధన స్వర సుమాభరణ వినోది వల్లభ కుమారమణ శ్రీ చరణ రమా వినోది వల్లభ సించి